నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. గురన్ జాషువా జయంతిని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహిస్తుంది. పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల. గుంటూరు జిల్లాకు జాషువా పేరు పెట్టాలన్న సామాజికవేత్తలు కవులు. జడ్పీ ఆస్తుల పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. జడ్పీ చైర్పర్సన్ జనీమోన్. కవి కోకిల, పద్మభూషణ్, గుర్రం జాషువా 121వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గుర్రం జాషువా విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన ఈ వేడుకల్లో ఎమ్మెల్యేలు మోదుగుల, ఆనందబాబు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మోదుగుల మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం గుర్రం జాషువా జయంతి వేడుకను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నదన్నారు. మరి ఇప్పుడు నక్కా ఆనందబాబు గారు 2 నిమిషాలు మాట. నేమూరు శాసనసభ్యులు శ్రీ నక్కా ఆనందబాబు గారు, ఇప్పుడు నేను శుభ సందర్భంగా ఈనాడు మన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మరి ఇంత పండగ వాతావరణంగా చేస్తున్నారంటే ఒక మహానాయకుడు గాని ఒక మహాకవి గాని గుర్తుంచుకుంటున్నామంటే అది మన సాంప్రదాయం, అది మన సంస్కృతి. చరిత్రలోంచి భావితరానికి ఇవ్వాల్సినటువంటి ఆదర్శవంతుడు. మరి సమసమానత్వం కోరుకున్నటువంటి సహజ కవి శ్రీ గుర్రం జాషువా గారి 121 జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలు, మానీయులు, మాజీ మంత్రివర్యులు శ్రీ డొక్కా మాణిక్య ప్రసాద్ గారికి, ప్రసంగించి వెళ్ళిపోయినటువంటి వేమూరు శాసనసభ్యులు శ్రీ నక్కా ఆనందబాబు గారికి, శ్రీ మద్దాల గిరి గారికి, మనోజ్ సుబ్బారావు గారికి, ఇక్కడ వచ్చేసిన పెద్దలందరికీ, పాత్రికేయులకు నా వరకు నా ప్రజానీకం తరఫున ముందుగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నా విజ్ఞప్తి, గుంటూరు జిల్లాకు కానీ, గుంటూరులో మరి తెలంగాణలో చేస్తున్నటువంటి అనేక కొత్త జిల్లాలకి, గుంటూరు జిల్లాలో కొత్త జిల్లా ఏర్పాటు చేసి కానీ గుర్రం జాషువా గారు పేరు పెట్టుకోవాలనేటువంటి భావన మనందరికీ ఉంది. దాన్ని నేను డెఫినెట్గా దానికి నా మద్దతు కానీ మనసులో ఉన్నటువంటి భావాన్ని శాసనసభ ద్వారా చట్టంలోకి తీసుకురావడానికి కానీ నా ప్రయత్నం ఎప్పుడు ఉంటుందని చెప్పి కూడా నేను గుర్రం జాషువా గారి 121వ జయంత్యుత్సవం సందర్భంగా మన జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించడానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా పెద్దలు మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక్య ప్రసాద్ గారు, గౌరవ శాసనసభ్యులు వేణుగోపాల్ రెడ్డి గారు, పెద్దలు మనోజ్ సుబ్బారావు గారు, మద్దాలి గిరి గారు, అందరికి కూడా ప్రతి ఒక్కరికి నమస్కారాలు. సహజ కవి విశ్వనరుడిగా పేరొందినటువంటి గుర్రం జాషువా గారి జయంత్యుత్సవాలు మరి గుంటూరు జిల్లాలో గత వారం నుంచి కూడా నవయుగ కవి చక్రవర్తి, పద్మభూషణ్, కళా ప్రపూర్ణ, కవి కోకిల,
శ్రీ గుర్రం జాషువా 121వ జయంతి వేడుకలను స్థానిక ఏసీ కాలేజీ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవులు, రచయితలు, కళాకారులు, రాజకీయ నాయకులు, సామాజికవేత్తలు పాల్గొన్నారు. గుర్రం జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. పలువురు మాట్లాడుతూ గుర్రం జాషువా రచనల స్ఫూర్తితో అణగారిన వర్గాలు ఐక్యం కావలసిన సమయం ఆసన్నమైనదన్నారు. గుర్రం జాషువా 21వ జయంతి ఉత్సవ ప్రాచార్యులు, గౌరవనీయులు, మాకు నిరంతర స్ఫూర్తి అలాంటి ముచ్చెం గారికి, అలాగే వైస్ ప్రిన్సిపల్ గౌరవనీయులు నిర్మల్ కుమార్ గారికి, తెలుగు శాఖ అధ్యక్షులు మాకు అత్యంత ఆత్మీయులు అన్న డాక్టర్ కిరణ్ కుమార్ గారికి, అలాగే వాళ్ళ గౌరవం నుంచే మాట్లాడతాను, సీరియస్గా మాట్లాడాను, బయట సభలో మాట్లాడాను. ఒక పిల్లవాడు చదువుతూ ఉన్నాడు, అలా వాళ్ళ ఉన్నాడు కాబట్టి, బట్టి పట్టుకున్నాడు కాబట్టి నేను చెప్తున్నాను అంటే, తాతయ్య ఆ మాస్టర్ దగ్గరికి వెళ్ళాడు. మాస్టర్మాంతం ఏంటి అని అడిగాడు. అయ్యా మాకు తెలీదు, ఎవరో మీలాంటి వాళ్ళు పాఠం రాశారు, బోర్డ్ ఆఫ్ స్టడీస్ వారు హైదరాబాద్లో ఉంటారు, మేము పాఠ్యాంశంగా పెట్టేవాడిని అంటే. ఒకటవ మహాకవి విశ్వనారుడు జాషువా గారి యొక్క జయంతి ఉత్సవాన్ని ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో ప్రతి సంవత్సరం జరుపుకోవడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తున్నటువంటి దీనిని జరుపుకోవటం ద్వారా మహాకవి జాషువా గారి యొక్క సాహిత్యం అందరికీ అందించి, తద్వారా సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు, సమాజంలో ఉన్నటువంటి అసమానతలు తొలగించడానికి వారి సాహిత్యం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తూ, ఇది ప్రజల్లోకి వెళ్తుందని చెప్పి అనుకుంటూ, మరి మహాకవి జాషువా గారు ఇచ్చినటువంటి మాటలనే ముఖ్యంగా కవి లేక మహాకవి ప్రజల నాలుకల యందు ఎప్పుడు జీవించి ఉంటాడు అంటే వారి యొక్క సాహిత్యం ప్రధానం కనుక, అలాంటి మహోన్నతమైనటువంటి శక్తి మహాకవి జాషువా గారు మన గుంటూరు జిల్లాకు చెందినవారు అవటం మనందరికీ గర్వ కారణం. అంతేకాకుండా వారు ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ చర్చ్, లూథరన్ మోడల్ హై స్కూల్లో టీచర్గా పనిచేయడం, వారికి గుంటూరులో జరిగినటువంటి గండపండేర సన్మానం ఆంధ్ర క్రైస్తవులో జరగటం, క్రైస్తవ కళాశాలలో జరగటం అనేటువంటిది మనకందరికి కూడా గర్వకారణంగా చెప్పుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలు జరగటం వల్ల ఆంధ్ర క్రైస్తవ కళాశాలల యొక్క ఔన్నత్యం కూడా పెరుగుతుందని చెప్పి అనుకుంటూ, మరి ముఖ్యంగా మహాకవి జాషువా గారి యొక్క పరిశోధన కేంద్రం ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో పెట్టాలని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఈ యొక్క సందేశాన్ని కూడా ప్రజలకు అందించాలని చెప్తూ కోరుకుంటూ సెలవు. జాషువా గారి 121వ జయంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తూ, జాషువా గారు రచించినటువంటి పద్యాలలో ఆంధ్రులకు మాత్రమే సొంతమైనటువంటి పౌరాణిక నాటక రంగంలో ప్రముఖమైనటువంటి పద్యాలని ప్రజలకి, సామాన్యుడికి కూడా అందుబాటులోకి తెచ్చారు, అందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా ముఖ్యంగా తెలుగు వారందరికీ కవితాభిలాషులకి గుర్రం జాషువా గారి జయంతి ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఉన్న పద్మభూషణ్ డాక్టర్ గుర్రం జాషువా గారి 121వ జయంతోత్సవాన్ని ఆంధ్ర క్రైస్తవ కళాశాల అంటే 131 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో కళాశాల ప్రాచార్యులు డాక్టర్ పి ముచ్చెంగారు ఆధ్వర్యంలో జరగటం ఎంతో సంతోషదాయకం. మరి జాషువా గారు తన జీవితం జడ్పీ స్థాయి సంఘ సమావేశాలు నేడు జడ్పీ సమావేశ మందిరంలో జడ్పీ చైర్పర్సన్ జానీమూన్ అధ్యక్షతన జరిగాయి. ప్రభుత్వ శాఖలకు సంబంధించి చేస్తున్న కార్యక్రమాలను సమీక్షించారు. అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తూ జడ్పీ స్థాయి సంఘ సమావేశాల్లో తీర్మానాలు ఆమోదిస్తే 6న జరిగే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఎజెండాలో చేర్చనున్నారు. జడ్పీటీసీ సభ్యులు తమ మండలాల్లో పనులను ఆమోదింపజేసుకునేందుకు జడ్పీ చైర్మన్తో మంతనాలు జరుపుతున్నారు. మా జిల్లా పరిషత్లో స్థాయి సంఘ సమావేశాలు నిర్వహించుకోవడం అనేది, వీళ్ళలో ముఖ్యంగా వచ్చేసి ఇప్పుడు వరదల కారణంగా చాలా ఆస్తి నష్టం కానివ్వండి, ఈ వ్యవసాయం అనేది చాలా వరకు కొన్ని ప్రాంతాల్లో కొట్టుకుపోవడం అనేది అసలు పనికిరాని విధంగా అది పాడైపోయింది బాగా అని చెప్పి మనందరం చూడడం జరిగింది. ఇది
రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి, మన సబ్ కలెక్టర్స్ కానివ్వండి, 40 మంది కానివ్వండి, ఈ విధంగా చాలామందిని అధికారులని మన గుంటూరు జిల్లాకి కేటాయించడం అనేది, వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్క గ్రామంలోనూ కూడా ఎంతవరకు ఎంత నష్టం అనేది ఏ విధంగా ఉందని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు. దాని ద్వారా ఇప్పటికైతే టెంపరీ సొల్యూషన్, R&B రోడ్స్ కానివ్వండి, PR రోడ్స్, వీటిని టెంపరీ సొల్యూషన్, టెంపరీ యాక్షన్ అనేది జరుగుతూ ఉంది. దాని పర్మనెంట్ యాక్షన్ తీసుకోవడానికి కూడా దానికి కొన్ని ఎస్టిమేషన్స్ అనేవి స్టేట్ గవర్నమెంట్కి పంపించామని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. ఇవే కాకుండా అనేక రకమైన డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించి, DRDA కానివ్వండి, డ్రోమా కానివ్వండి, NRIGS వర్క్స్ గురించి, బరియల్ గ్రౌండ్స్కి NRIGS ద్వారా ప్రతి ఒక్క బరియల్ గ్రౌండ్కి 10 లక్షలు అనేవి వచ్చి ఉన్నవి, అవి ఏ విధంగా ఉన్నాయని చెప్పి మేమందరం కూడా దాన్ని తెలుసుకోవడం జరిగింది. ఇవే కాకుండా మన పొద్దున్న చూసుకుంటే ఆస్తుల గురించి, మన ZP అసెట్స్ గురించి కొన్ని విషయాలు అనేవి రాయడం జరిగింది. అవైతే దాని గురించి అయితే కరెక్ట్గా అయితే వాళ్ళకి తెలియక రాయడం అనేది జరిగిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మన గుంటూరు జిల్లాలోని మనకి ఇక్కడ 2 ఎకర్స్ అనేది ల్యాండ్ అనేది ఉంది, దాన్ని ఆక్రమించారని చెప్పి చెప్తూ ఉన్నారు. దాన్ని ఆక్రమించేది అనేది ఎవరూ జరగలేదండి. ఒక 10 మంది మాత్రం ఈ చాలా పేదవాళ్ళు చిన్న చిన్న గుడిసెలు వేసుకొని ఉన్నారు, దాన్ని కూడా తొలగించడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. కానీ వాళ్ళకి ఒక ప్లేస్ చూపించాలని చెప్పి వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు, వాళ్ళని వేరే ప్లేస్ చూపించి మరి వాళ్ళని ఖాళీ చేయిస్తాం. ఇదే కాకుండా మనం చూసుకుంటే పెట్రోల్ ఆయిల్ బంక్ మంగళగిరి ఎసెట్ అనేది 1 ఎకర్ అనేది ఉంది అక్కడ, అది కేటాయించామంటున్నారు, అది అయితే కేటాయించలేదు మనం ఆయిల్ దానికి, పెట్రోల్ బంక్కి. అదే కాకుండా మనకి తుళ్ళూరు రాజధానిలోది కూడా వేరే వాళ్ళు వాళ్ళదని చెప్పి ఇచ్చారంటూ ఉన్నారు, దాని మీద కూడా తప్పకుండా యాక్షన్ తీసుకుంటున్నాం. అది మందని చెప్పి మన ఎసెట్ అని చెప్పి మన దగ్గర డీటెయిల్ రికార్డ్ అనేది ఉంది, దాని ద్వారా మనమే ఇచ్చినట్టు తీసుకొని ఇచ్చినట్టు మనం ఈ CRDAకి ఇచ్చి దాని ద్వారా మనకి ఏమిస్తారు ZP అని చెప్పి దాన్ని కూడా మేము మన తుళ్ళూరు మండలం, మంగళగిరి మండలాల్లో కూడా మన ఎసెట్స్ చాలా అనేవి రాజధానిలో కలిసినాయి. దాని ద్వారా మనం ఇంత ఇచ్చాం కాబట్టి దానిలో మన రాజధానిలో కూడా కొన్ని భూములు అనేవి మన ZP కేటాయించాలని చెప్పి మేము కూడా కోరుకుంటూ ఉన్నాం వాళ్ళని. అది కూడా లెటర్ అనేది పంపించాం, మరొకసారి మన CO గారు పంపించి ఎంత అనేది డీటెయిల్గా కూడా ఇస్తాం. ఈ విధంగా మన ఎసెట్స్ అనేవి మనం ఈ 2.5 సంవత్సరాల నుంచి కాపాడుకోవడానికి చూస్తున్నాం తప్ప ఎవరికో కట్టబెట్టడానికి కానివ్వండి, ఆక్రమణకు గురి చేయడానికి కానివ్వండి, అయితే అటువంటి వాటిని అయితే మేము ఉపేక్షించేది లేదు. తప్పకుండా వారి మీద చర్యలు అనేవి తీసుకుంటాం. ఇంకా ఏదన్నా ఉన్నా కూడా తప్పకుండా వాటి మీద కూడా చర్యలు తీసుకుని ZP ఆ ఎసెట్స్ అనేవి అన్నీ కూడా వచ్చే విధంగా మేమందరం మేము చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. నేడు నగరంలో గుర్రం జాషువా 121వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగర కూడలిలో ఉన్న జాషువా విగ్రహానికి మాజీ మంత్రి, BJP నాయకులు కన్నా లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి, TDP నాయకులు డొక్కా మణికవర్ ప్రసాద్, మాజీ MLC లక్ష్మణరావు తదితరులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. నగరంలోని అరండల్పేట YSRCP జిల్లా కార్యాలయంలో కూడా జాషువా విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో YCP నాయకులు అంబటి రాంబాబు, సుచరిత, నాగార్జున తదితరులు పాల్గొన్నారు. జాషువా గారి 121వ జయంతి సందర్భంగా మరి వారు చేసినటువంటి కవిత్వం ద్వారా ఈ సమాజాన్ని కుల వివక్షత మీద, మూఢాచారాల మీద, మూర్ఖత్వాల మీద, మరి వారి కవిత ద్వారా ఈ సమాజాన్ని చైతన్యవంతపరిచినటువంటి గొప్ప మహానుభావులు నిరంతరం పేద పడుగు వర్గాల అభ్యున్నతి ఆకాంక్షించి సమాజాన్ని చైతన్యం చేసినటువంటి గొప్ప మహాత్ములు, మరి ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తాం.
గోపాలకృష్ణ తెలియజేస్తాం. ఆ మహాకవి కవిత్వాన్ని, ఆయన ఆవేదనలు, ఆయన ఆలోచనల్ని ముందుకు తీసుకురాల్సిన అవసరం ఈనాడు సామాజిక అవసరం. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న మరి ముఖ్యంగా కొత్తగా ఏర్పడిన తెలుగు రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనించాలన్న భాషకు, సంస్కృతికి ఒక అర్థాన్ని, ఒక చూపునివ్వాలన్న జాషువా గారి సాహిత్యం చాలా అవసరం, జాషువా గారి ఆలోచన చాలా అవసరం అనే సందర్భంలో అందువల్ల జాషువా గారి సమగ్ర సాహిత్యాన్ని ప్రజల్లో తీసుకెళ్ళి సిలబస్గా చూపుకోవడంలో కానీ, విద్యార్థుల్లో కానీ, పాఠశాల విద్యలో కానీ, హైస్కూల్ విద్యలో, కాలేజీలో కానీ జాషువా గారి పద్యాన్ని ప్రవేశపెట్టి, జాషువా గారి కవితను ప్రవేశపెట్టినట్లయితే తెలుగు భాష ప్రచారం బాగా జరుగుతుందని ఆశిస్తూ ఉన్నాం. అదేవిధంగా జాషువా గారి వృత్తుల హైదరాబాద్లో రవీంద్ర భారతిల ఇక్కడ గుంటూరు కానీ, విజయవాడ కానీ, రాజధాని నూతన రాజధాని ప్రాంతంలో కానీ జాషువా కళా ప్రాంగణం పేరుతో పెద్ద సాంస్కృతిక కేంద్రాన్ని నిర్మించాలి. తద్వారా అక్కడ అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, అనేక భాషాపరమైన చర్చలు, అనేకటువంటి విషయాలు తెలుసుకోవడానికి ఆ హాల్లో ఉపయోగం ఉంటుంది. జాషువా పేరు మీద ఒక తెలుగు లైబ్రరీని కూడా నిర్మించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఇదే జాషువా గారికి నివాళిగా భావిస్తూ 121వ సందర్భంగా, ఆయన జన్మదిన సందర్భంగా తెలుగు వాళ్ళు ఒకసారి జాషువా గారిని గుర్తించుకుంటూ తెలుగు భాషని, తెలుగు పాటను, తెలుగు పద్యాన్ని, తెలుగు సంస్కృతిని జాషువా గారిలో చూసుకొని మనందరం కూడా పురణకృతం కావాలని చెప్పి నేను కోరుకుంటాను. 8 ఈరోజు గుర్రం జాషువా గారి 121వ జయంతోత్సవాల సందర్భంగా ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం, దోహార్లు అర్పిస్తున్నాం. గుర్రం జాషువా గారు గుంటూరు జిల్లా గర్వించదగ్గ మహాకవి, నవయుగ కవి చక్రవర్తి, అనేక రచనలు చేశాడు. ఆ రోజున రచనల్లో ఆయన సామాజిక అసమానతల్ని నిరసించాడు, అంటరానితనాన్ని నిరసించాడు, అంటరానితనాన్ని స్వయంగా అనుభవించాడు. అందుకని ఈ రోజుకి ఆ సమస్యలన్నీ కూడా 2016లో కూడా కొనసాగుతూనే ఉన్నాయి. అందుకని ఆయన చెప్పేటటువంటి అంశాలన్నీ ఈ రోజుకి రిలవెంట్గానే ఉన్నాయి. అందుకని ఆ మహాకవిని ఆదర్శంగా తీసుకొని సమాజంలో వీటన్నింటినీ రూపుమాపడానికి మనం కృషి చేయాలి. అదే సందర్భంలో మరి ఇక్కడ రాజధాని ప్రాంతం ఇక్కడికి వచ్చింది కాబట్టి గుంటూరు జిల్లాకి గుర్రం జాషువా గుంటూరు జిల్లా అని పేరు పెట్టాలని మేము కోరుతా ఉన్నాం. అలాగే రాజధాని నిర్మాణం జరిగేటటువంటి ప్రాంతంలో గుర్రం జాషువా పేరుతో ఒక సాంస్కృతిక కేంద్రాన్ని, హైదరాబాద్లో ఏ విధంగా అయితే రవీంద్ర భారతి ఉందో ఒక సాంస్కృతిక కేంద్రాన్ని గుర్రం జాషువా పేరుతో నిర్మించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఆ మహాకవికి మరోసారి నివాళులు అర్పిస్తాం. స్మరించుకుంటూ ఆయన జన్మదినాన్ని చాలా ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. మరి ఆ రోజుల్లోనే వారి తల్లిదండ్రులు కులాంతర వివాహం చేసుకొని అప్పట్లో ఉన్నటువంటి సామాజిక కట్టుబాట్లను అధిగమిస్తే మరి ఎవరైనా సాధారణంగా తండ్రి కులాన్ని తన కులంగా చెప్పుకుంటారు. అలాంటిది తల్లి కులాన్ని తనకు ఆపాదించుకొని నేను దళితున్నని ఆ రోజుల్లోనే గర్వంగా చెప్పుకున్నటువంటి మహానుభావులు గుర్రం జాషువా గారు. అటువంటి జాషువా గారు మరి ఈరోజు ఆయనని స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ మహానుభావుల్ని ఎప్పటికీ మర్చిపోకూడదని మరి ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలి. మహాకవులు అంటే అది ఆయన ఒక కులానికి సంబంధించిన వాళ్ళు కాదు, ఎవరికి సంబంధించిన వాళ్ళు కాదు, ప్రతి ఒక్కరికి సంబంధించిన వాళ్ళు. మరి ఈరోజు అటువంటి మహానుభావుడు జయంతి ఉత్సవాలు చేస్తూ మరి దళితులు ఎవరైనా దళితుడిగా పుట్టాలా అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం ఈరోజు మేమంతా క్యూటీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి.
గుర్రం జాషువా జయంతిని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహిస్తుంది. పశ్చిమ ఎమ్మెల్యే మోదుగల. గుంటూరు జిల్లాకు జాషువా పేరు పెట్టాలన్న సామాజికవేత్తలు, కవులు. జడ్పీ ఆస్తుల పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం, జడ్పీ చైర్పర్సన్ జనీమోన్. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.